హలో ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ అయితే ఆ వీడియోస్ చూసినప్పుడు హిస్టరీలో అంటే మీరు వాచ్ హిస్టరీలో అలానే ఉండిపోతాయి కదా అయితే అలా ఉండిపోతే మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఏమేమి యూట్యూబ్లో వీడియోస్ చూసారని చూస్తారు కదా అయితే అవి ఎలా క్లియర్ చేసుకోవాలనేది చూపెట్టబోతున్నా ఇంకోటి ఏంటంటే సర్చ్ హిస్టరీ అంటే మీ సర్చ్లో ఏదైనా సర్చ్ చేస్తారు కదా అంటే ఏదన్నా వీడియోస్ గురించి సంథింగ్ మీకు ఉంటాయి కదా ఏవైనా వీడియో అలాంటివి సర్చ్ చేస్తారు కదా అలాంటివి కూడా సర్చ్ మీరు ఏంటంటే ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఆ క్లియర్ చేయడమే కాకుండా ఏంటంటే మీరు సర్చ్ చేసినప్పుడు వీడియోస్ చూసినప్పుడు అసలు పడవద్దు అంటే మీరు చూసినట్లు పడవద్దు సర్చ్ చేసినట్లు పడద్దు అనేది కూడా ఎట్లానో చూపెట్టబోతా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మీరు ఇంతవరకు ఇప్పుడు లైబ్రరీ ఓపెన్ చేస్తున్నా నేను ఏమేమి వీడియోలు చూసినానో ఇక్కడ హిస్టరీలో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ షార్ట్స్ అని ఇట్లా సంథింగ్ ఇట్లా అన్ని వీడియోస్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఏమేమి చూశానని అయితే ఇక్కడ ఈ మీరు చూసిన వీడియోస్ అంటే చూసిన వీడియోస్ హిస్టరీ క్లియర్ చేసి చూపెట్టబోతున్నా అదే విధంగా ఇక్కడ సర్చ్ ఒత్తితే ఇక్కడ సర్చ్లో నేను ఏవేవో సర్చ్ చేసిన చాలా ఆటో క్లియర్ యూట్యూబ్ హిస్టరీ ఏవేవో అని చూడండి విహెచ్ ఇట్లా సంథింగ్ సురేందర్ రెడ్డి మూవీస్ అవుట్ టు డౌన్లోడ్ ఇట్లా సంథింగ్ అంటే నాకు అవసరమైన ఇట్లా సర్చ్ చేసిన అనమాట అయితే ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా క్లియర్ చేయాలో నేను చూపెట్టబోతున్నాను ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేయండి సింపుల్గా ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి సెట్టింగ్స్ పైకి రండి ఇట్లా సెట్టింగ్స్ పైన వచ్చినాక ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి వెళ్తే హిస్టరీ అండ్ ప్రైవసీ అని ఉంది కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ కిందకి రండి ఇక్కడ హిస్టరీ అండ్ ప్రైవసీ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి హిస్టరీ అండ్ ప్రైవేసీ ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్ వాచ్ హిస్టరీ అంటే యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియోస్ చూస్తే ఆ వీడియోస్ మీరు ఎవ్వరు చూడొద్దు నేను చూసిన వీడియోస్ ఏందనేది ఇక్కడ క్లియర్ వాచ్ హిస్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్ క్లియర్ వాచ్ హిస్టరీ పైన నొక్కి ఇక్కడ క్లియర్ వాచ్ హిస్టరీ హిస్టరీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం మీరు యూట్యూ యూట్యూబ్లో చూసిన వీడియోస్ ఇంతవరకు అన్నీ క్లియర్ అయిపోద్ది ఇంకోటి అదే విధంగా సేమ్ కింద కూడా క్లియర్ సర్చ్ హిస్టరీ ఇంతకుముందు చెప్పాను కదా సర్చ్లు ఏమైనా సర్చ్ చేస్తే అవి అక్కడనే ఉండిపోతాయని ఆ క్లియర్ సర్చ్ హిస్టరీ అని ఉంది కదా కింద సేమ్ అదే విధంగా క్లియర్ సర్చ్ హిస్టరీ పైన క్లిక్ చేసి ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోతాయి సర్చ్ హిస్టరీ క్లియర్ అయిపోతే మీరు యూట్యూబ్లో ఏవే వీడియోస్ చూసారో అవి కూడా క్లియర్ అయిపోద్ది ఇంకోటి ఇంకొకటి ఇది మెయిన్గా ఇంపార్టెంట్ మీరు చూడండి ఏంటంటే పుష్ వాచ్ హిస్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పుష్ వాచ్ హిస్టరీ అంటే మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తే అవి మీరు చూసినట్లు పడాయి అనమాట ఇక ఇంతకుముందు నేను లైబ్రరీలో నేను ఏమేమి వీడియోస్ అని అక్కడ పడ్డాయి కదా అట్లా పుష్ వాచ్ హిస్టరీ అని దీనిపైన క్లిక్ చేసానుకో ఇక్కడ పుష్ అని అడుగుతుంది పుష్ క్లిక్ అనుకో ఆన్ అయిపోద్ది ఇలా ఇలా మళ్ళీ టర్న్ ఆన్ అయిపోద్ది అనమాట అయితే పుష్ సర్చ్ హిస్టరీ కూడా అదే విధంగా మీరు ఏదైనా సర్చ్ చేస్తే కూడా ఇవి అక్కడ కనపడదు సర్చ్లో మీరు ఏం సర్చ్ చేశారని అట్లా సింపుల్గా అలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు అర్థమైంది కదా సింపుల్గా ఇలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా ఈ ఆప్షన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో